ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పే కరోనా కేసుల నమోదులో జరిగింది. ఏకంగా 8,000 లోపుకి వచ్చేసింది. అందులో టెస్టులు కూడా గట్టిగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల 83,461 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 7,943 పాజిటివ్ కేసులు నమోదైనాయి. 98 మంది మృతి చెందారు. 19,845 మంది రికవర్ అయ్యారు. ఇది మరొక కీలకమైనటువంటి, అంటే ఏకంగా 7,000 రిజిస్టర్ అయితే డబల్ కంటే కూడా ఎక్కువ. డబల్ అంటే 8,000 అనుకుందాం, 7,943 అంటే 8,000 అనుకుంటే డబల్ అంటే 16,000. 19,000 అంటే 1.5%, అంటే 150% బయటికి వెళ్ళారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మరణాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది అన్నటువంటిది, అంటే ఆ 2 జిల్లాల మీద మాత్రం ప్రభావం ఇంకా సీరియస్గానే ఉంది.